ఢిల్లీకి వెళ్ళబోతున్న పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద ప్లాన్ ఉంది అనుకుంటున్నారా ఎస్ అయితే రీసెంట్ గా జరిగిన తిరుపతిలోని ఇన్సిడెంట్ కి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఒక బాలిక పైన ఆయన ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ఆ చాలా దగ్గరి బాంధువు అయినటువంటి ఆయన ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయిని ఒక దగ్గరికి ఊరవతల వెళ్లి పాతి పెట్టేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మన తెలిసిన విషయమే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ వంగళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరామర్శించి కూడా రావడం జరిగింది అయితే ఇదే నా పైన పిఠాపురంలో ఆయన మాట్లాడి ఖచ్చితంగా నేను దీనిపైన సీరియస్ యాక్షన్స్ తీసుకుంటానని అదే విధంగా హోమ్ మినిస్టర్ ఇంకొంచెం ఆ బా మెరుగ్గా పనిచేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఇదే విషయానికి సంబంధించి అమిత్ షాతోని భేటీ అవ్వడానికి అయితే వెళ్ళబోతున్నారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలోని టీడీపీ అదేవిధంగా బీజేపీ మరియు జనసేన పార్టీలోని మెయిన్ మెంబర్స్ అందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు అయితే ఇదే క్రమంలో అమిత్ కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమిత్ అయితే మాట్లాడబోతున్నారు ఆయన కూడా హోమ్ మినిస్టర్ శాఖకి సంబంధించిన వారు కాబట్టి ఆయనకి ఎలాంటివి చేస్తే బాగుంటుంది అదే విధంగా ఆయనకి కొన్ని సజెషన్స్ దగ్గర ఆయన దగ్గర తీసుకొని అవన్నీ కూడా ఏపీ రాష్ట్రంలో సరి సమానంగా వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే అన్ని సక్రమంగా ఉంటాయి అని చెప్పేందుకే వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్తే ఆ మీటింగ్ లో ఇంకొన్ని కొత్త విషయాలు తెలుస్తాయని పవన్ కళ్యాణ్కి అయితే ప్రజెంట్ ఆ మీటింగ్ కి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది మీ మీ పర్మిషన్ కావాలి మీతో కొద్దిసేపు మాట్లాడడానికి అనే విధంగా సో ఆయనకి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో మరి ఇంకొక టూ త్రీ డేస్ లో ఆయన మాత్రం అక్కడికి వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని రాష్ట్రంలో ఏమేమి మార్పులు చేయొచ్చు ఏంటి అనే దాని గురించి కూడా అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే హోమ్ మినిస్టర్ శాఖకు సంబంధించి నేను హోమ్ మినిస్టర్ గా పదవి తీసుకుంటే పరిస్థితులు చాలా పేరు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది మరి నిజంగానే ఫ్యూచర్ లో ఆయన మళ్ళీ హోమ్ మినిస్టర్ పదవి కావాలంటారా లేకపోతే వంగలపూడి అనితకి కొంచెం ఆయన వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఇలా కాదు ఇలా చేయండి అని చెప్తారా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి